జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వారి అభ్యర్థిత్వాన్ని టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపాదిస్తూ మళ్ళీ వారిని గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ముందుగా వారి గుర్తు కారు గుర్తు, మరి కార్పొరేషన్ లో మనకి అనుభవజ్ఞులైన కర్ణాటక కృష్ణ లాంటి వ్యక్తులు అవసరం. కార్పొరేషన్ పరిపాలన సజావుగా సాగాలంటే సరైన సూచనలు సలహాలతో పాటుగా మంచి కోఆర్డినేషన్ చేయగలిగి అనేక సార్లు గతంలో ఫ్లోర్ లీడర్ గా పనిచేసి కౌన్సిల్ ఉన్నప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా వారు ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. గతంలో కార్పొరేషన్ లో కూడా గత 5 సంవత్సరాలు కూడా వారు టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. కాబట్టి అలాంటి మరి అనుభవజ్ఞుడైన వ్యక్తి మళ్ళీ మీ ముందుకి రావడం ద్వారా ఈ డివిజన్ ప్రజలకి మరియు కార్పొరేషన్ కి అలాగే నాకు కూడా మరి సహాయ సహకారాలు అందజేసిన వారు అయితారు కర్ణాటక కృష్ణ గారిని గెలిపించడం ద్వారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లనే దాది అమృతమ్మ పక్కన డివిజన్, ఆ డివిజన్ లో మరి వారికి కూడా అత్యధికమైన ఓట్లు వేసి గెలిపించాలా. దాది భాస్కర్ గారి కుటుంబం ఎప్పటి నుండో ప్రజాసేవలో ఉన్న కుటుంబం. మొన్నటిదాకా దాది ధనలక్ష్మి గారు కార్పొరేటర్ కి చేశారు. మరి వారి మరి కోడలైన దాది సతీష్ గారి భార్య దాది అమృతమ్మ కూడా పోటీ చేస్తా ఉన్నారు. మనం టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత, నేను మంత్రిని అయిన తర్వాత ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉన్నదో అది మన కళ్ళ ముందు కనపడతా ఉంది. మీ జమీబొండ నుంచి మరి అద్భుతంగా ఆయన రోడ్డు ఒకసారి చూడాలి. మన అంబేద్కర్ సెంటర్ ఎట్లా తయారైంది, అంబేద్కర్ సెంటర్ నుంచి మరి ఒక 4-5 డివిజన్లకి మరి ప్రధానమైన రోడ్డు, ఆ రోడ్డు బ్రహ్మాండంగా ఈ రోజు సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ వేసి ఇవాళ బ్రహ్మాండంగా తారు కూడా వేస్తా ఉన్నారు. మరి ఇలా అభివృద్ధి చేసుకుంటూ ఇంటర్నల్ రోడ్స్ అన్ని చక్కగా సీసీ రోడ్లు చేసుకొని, బాక్స్ డ్రైన్లు కట్టుకొని, డ్రైనేజ్ చేసుకొని, మంచినీళ్ళు ఇంటింటికి నల్లా పెట్టుకొని అద్భుతమైన ప్రగతిలో ఖమ్మం నగరాన్ని ముందుంచాం. కాబట్టి మనం ఇంకా అభివృద్ధిలో ముందుకు పోవాలా, అభివృద్ధి పరుగులు పెట్టాలి అంటే టిఆర్ఎస్ పాలకవర్గమే ఉండాలి. ఈ టీం నాతో పాటు ఉంటే, అజయ్ అన్న టీం ఉంటే తప్పకుండా ఈ పాలకవర్గం పనితీరు నా సూచనలతోని, నా సలహాలతోని, నా సంప్రదింపులతోని, నా సహాయ సహకారాలతోని మరింత వార్డుల్లో మరి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా కర్ణాటక కృష్ణ గారికి మరియు దాది అమృతమ్మ గారికి కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతోని రేపు 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో గెలిపించి నాకు ఇవ్వండి, నాకు అప్పచెప్పండి. నా బాధ్యత ఖమ్మం అభివృద్ధి బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. చలో ఇంక ముందు పోండి. ముందు డప్పులు గళం ఉండాలండి. పోరాటం డప్పులు గళం, ముందు డీజే. దయచేసి ఈ ర్యాలీని అందరూ మెయిన్ గా మన ర్యాలీ నిర్వహిస్తూ దగ్గర మనం ముగిద్దాం.